రీసెంట్ గా యూనిట్రీ కంపెనీ వాళ్ళు జీ త్రీ అనే ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ని మార్కెట్ లో తీసుకొచ్చారు నిజంగా భయ ఇది రోబో కాదు మైకిల్ జాక్సన్ ఎందుకంటే దాని ఫ్లెక్సిబిలిటీ చూస్తే ఈ రోబోట్ లో నట్లు బిగించారా లేదా రబ్బర్లు స్ప్రింగులు బిగించారా కాలేదు మరి ఈ యూనిట్రీ జీ త్రీ యొక్క అద్భుతమైన ఫీచర్స్ ఏంటో ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ సపోర్ట్ తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యే థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మే ఇరవై తారీఖున స్టూడెంట్స్ స్పెషల్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం ఈ కోర్సు ఫీజు నాలుగు రూపాయలు కోర్సు డ్యూరేషన్ ముప్పై రోజులు అలానే ఏ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ పద్నాలుగు తారీఖు స్టార్ట్ అవుతుంది కోర్స్ డ్యూరేషన్ నలభై రోజులు ఏ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు అలానే ప్రతి వారం కూడా వన్ ఆన్ వన్ డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అండి ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి వేర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్ సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్న రోబో పేరే యూనిటరీ జీవన్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా మైకల్ జాక్సన్ లాంటి స్టెప్ వేస్తుంది అంత ఫ్లెక్సిబుల్ గా ఉందని చెప్పి మీరు కళ్ళతో చూసిన తర్వాత మీకు కూడా ఎందుకు నేను ఆ మాట అన్నాను మీకు అర్థమై ఉంటుంది మూమెంట్ లో అంత ఫ్లెక్సిబిలిటీ ఇది వరకు ఏ రోబోలో చూడలేని కదలికల్ని మనం ఈ రోబోలో చూస్తున్నాం ఇన్ని ఫీచర్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి అసలు యూనిట్రిక్ కంపెనీ ఏంటంటే ఇది చైనా దేశానికి చెందిన ఒక కంపెనీ చైనా దేశానికి చెందిన ఈ యూనిట్రిక్స్ కంపెనీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి రోబోటిక్స్ విభాగాలను డెవలప్మెంట్ చేస్తున్నారు తాజాగా తీసుకొచ్చిన రోబో పేరు జీవన్ ఇందులో అత్యాధునిక టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఇక ఈ రోబో పరంగా స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే యూనిటరీ జీవన్ సెకండ్ కు మూడు పాయింట్ మూడు మీటర్ల వేగంతో కదులుతుంది అంటే ఈ స్పీడ్ ఎంతతో సమానం అంటే అంటే దాదాపుగా మనిషి స్పీడ్తో సమానం అనమాట అంత డెవలప్మెంట్ అయితే యూనిటరీ కంపెనీ వాళ్ళు ఈ రోబోట్ లో తీసుకొచ్చారు దాంతో పాటుగా ఈ రోబో వేగంగా పనులు కూడా చేయగలుగుతుంది అంటే సాధారణంగా మనుషులు చేసే చిన్న చిన్న పనులు ఇంచుమించుగా మనిషి వేగంతోనే చేయడం వల్ల మనిషికి సహాయపడే విధంగా యూనిటరీ కంపెనీ వాళ్ళు ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ని డెవలప్ చేశారు ఇక యూనిటరీ జీవనంలో ఉన్న ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఇది కేవలం ఇందులో ప్రోగ్రామింగ్ చేసిన పనులే కాకుండా మనుషులు చెప్పే పనులను చేస్తూ తనకు తాను కొత్త విషయాలను నేర్చుకుంటూ కొత్త పనులు కూడా చేసుకోగలదు అంటే ఈ రోబో యొక్క సెల్ఫ్ లెర్నింగ్ రోబోట్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తనకు తానుగా ఎలాగ నేర్చుకుంటుందో అచ్చం ఎలానే హ్యూమనాయిడ్ రోబోట్ కూడా అలాగే వర్క్ అవుతుంది ఇక యూనిటరీ జీవన్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అందుబాటు ధరలో తీసుకొస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్ ఈ రోజుల్లో హ్యూమనాయిడ్ రోబోట్ అనగానే ఎంత లేదన్నా ఒక ఇరవై లక్షల రూపాయల పైనుంచే మార్కెట్ లో లాంచ్ అవుతుంది ఇంత హ్యూమనాయిడ్ కేపబిలిటీస్ ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్ ని పదహారు వేల డాలర్స్ కే యూనిట్రీ కంపెనీ లాంచ్ చేస్తామని ప్రకటించారు అంటే మన భారతదేశ కరెన్సీలో పదమూడు లక్షల రూపాయలు ఇక ఈ యూనిటరీ రోబోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలోని రెయిన్ఫోర్స్మెంట్ ద్వారా పనిచేస్తుంది అనమాట అంటే ఒక పని చేసినప్పుడు అది ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఒకవేళ అది కరెక్ట్ అయితే దాన్ని పాజిటివ్ గా తీసుకుంటుంది అయితే దాని నుంచి నేర్చుకుని మళ్ళీ మరలా దాన్ని కరెక్ట్ గా చేస్తుంది అలాగే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అప్లికేషన్ ద్వారా పనిచేస్తుంది ఇందులో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఫోర్స్ కంట్రోల్ డెక్స్టీరియస్ హ్యాండ్ అనే ఒక ఫీచర్ ఉంది దీని వల్ల ఏంటంటే ఒక మనిషి ఒక కర్ర సాము చేసేంత క్యాపబిలిటీస్ ఈ రోబోట్ వచ్చేస్తాయి అంతేకాదు ఇది ఇంపాక్ట్ రెసిస్టెంట్ కాళ్ళుతో గట్టిగా ఈ రోబోట్ ని కూడా ఆ ఇంపాక్ట్ ని తీసుకుంటుంది సడన్ గా పడిపోదనమాట ఆ ఇంపాక్ట్ ని తట్టుకుని నిలబడే విధంగా యూనిటరీ రోబో డిజైన్ చేశారు ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా మనకి బాదం పప్పు లాంటి గింజలు ఉన్నాయి అనుకోండి లేకపోతే బాదం కాయలు ఉంటాయి దానికి పగలు కొట్టమంటే పదలు కొట్టుతుంది లేదంటే సుత్తు తీసుకుని మేకలు కొట్టమంటే కొడుతుంది ఇలా చాలా రకాలుగా మనుషులు చేసే పనులు చేయగలుగుతుంది ఆమ్లెట్ వేయమంటే ఆమ్లెట్ వేయగలుగుతుంది షాల్డ్రింగ్ చేయగలుగుతుంది ఇలా రోజువారీ మనుషులు చేసే పనులు కూడా చేయగలుగుతుంది అనమాట ఇక ఈ రోబోట్ యొక్క బరువు నలభై ఏడు కేజీలు అలానే ఈ రోబోట్ యొక్క ఎత్తు నూట ఇరవై ఏడు సెంటీమీటర్లు ఇది ఎన్ని డిగ్రీల కోణంలో కూడా ఫ్రీగా నడవగలుగుతుందంటే నలభై మూడు పీసులు అంటే నలభై మూడు డిగ్రీల యాంగిల్ లో కూడా ఇది సులభంగా నడవగలుగుతుంది ఇందులో మనకి త్రీ ఫింగర్ ఫోర్స్ కంట్రోల్ ఆప్షన్ ఉంది ఈ రోబోట్ కి మూడే మూడు ఉంటాయి బట్ ఈ మూడే మూడు వేళ్ళకి బోల్డ్ అని సెన్సార్లు ఉంటాయి ఈ సెన్సార్ల ద్వారా సరిగ్గా ఆ ఆబ్జెక్ట్ ను పట్టుకోగలుగుతుంది ఇక ఈ రోబోట్ లైఫ్ టైం చూసుకున్నట్లయితే ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు గంటల పాటు అయితే పని చేస్తుంది ఇందులో లిథియం బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి ఒకసారి ఛార్జ్ పెడితే గంటలు వాడుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ చార్జ్ చేసుకుని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఇక ఈ రోబోట్ ముఖం భాగంలో అయితే త్రీ డి లైడార్ అలానే డెప్త్ కెమెరా అయితే యూజ్ చేశారు ఈ డెప్త్ కెమెరా ద్వారా త్రీ డి లైడర్ల ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను అయితే కనుక్కుంటుంది ఇక వీడియో మొదట్లో మీకు చెప్పని మనుషులు చేసే పనులు చేయగలుగుతుందండి ఈ రోబోట్ దాని చేతులతో దాదాపుగా మూడు కేజీల వరకు లోడ్ అయితే మోయగలుగుతుంది అనమాట అంటే చిన్న చిన్న వస్తువులు అయితే లిఫ్ట్ చేయగలుగుతుంది ఇక దీని టార్క్ చూసుకున్నట్లయితే మాక్సిమం దీని కాళ్ళ జాయింట్స్ దగ్గర నూట ఇరవై నూట మీటర్ల టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోబోట్ లోపల మొత్తం లోకల్ గా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటుగా దీని పర్ఫార్మెన్స్ కోసం ఎయిట్ కోర్ హై పర్ఫార్మెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు దీంట్లో వైఫై బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయనమాట చివరిగా ఒక్క మాట అయితే చెప్పవచ్చండి యూనిట్రీ కంపెనీ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఏ టెక్నాలజీలో సరికొత్త రోబోట్స్ అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు బట్ ఈ రోబోట్ అయితే మాత్రం ఒక అడుగు ముందుకేసి హ్యోమనాయిడ్ లెవెల్ రోబోట్స్ లో నెక్స్ట్ లెవెల్ కింద కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు రాబోయే అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈ రోబోట్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు ఇది ప్రోటోటైప్ స్టేజ్ ని దాటి ప్రొడక్షన్ స్టేజ్ కూడా వచ్చేసిందని చెప్తున్నారు నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ లో ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ రావడం వల్ల రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళకి మనుషులు వెళ్లలేని ప్రాంతాలకి ఇటువంటి రోబోట్లు వెళ్లి ఆర్మీ జవాన్లకి హెల్ప్ చేయడం కానీ లేకపోతే పెద్ద వయసు వాళ్ళతో ఉండి ఇంటరాక్ట్ అవడం అనేది ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది మరి యూనిటరీ జీవన్ రోబోట్ ని పదమూడు లక్షల రూపాయలకు లాంచ్ చేస్తే మీరు ఎంతమంది కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి